ఏడుకొండల మీద ఎక్కి కూర్చున్నావా అలా వైకుంఠంలో విడిచి వెంకటేశ్వర స్వామి కాంత కుసుమల మీద కేళి సర్పుతున్న శ్రీకాంత చెరువుడ సుప్రభాతం మంచు నేను కొరుకులు దిశలు బోరు కొరుకేదాకా ఆ పూటగా కేళి అది ఏమి పని స్వామి ముద్దు పొడవగా లేపి దద్దోజనం పెట్టి చక్కగా పూజించి చక్ర పొంగలు పెట్టి దేవదాసీలు వచ్చి దేవ మరి మనం ఎంతో ప్రేమించే వ్యక్తి మరణించిన రోజు గుడ్ ఫ్రైడే అనేది బ్యాడ్ ఫ్రైడే అనాలి. మనం ప్రేమించేటువంటి మన తల్లిలో తండ్రిలో ఈ గురువు చచ్చిపోయారనుకోండి ఆ రోజు మనం దుర్దినంగా భావిస్తాం. కానీ ఇక్కడ యేసు మరణించాడని చెబుతున్న అది కూడా క్రూరంగా హింసించబడి మరణించాడని చెబుతున్న రోజుని గుడ్ ఫ్రైడే అంటున్నారు. ఏమిటయ్యా ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు అయిందంటే వాళ్ళు ఏం చెబుతున్నారు, సమస్త మానవాళి పాప క్షమాపణ నిమిత్తం సిలువు మీద ఆయన రక్తం చిందించి మరణించాడు కాబట్టి ఆ రక్తంతో మన పాపాలని గొట్టి వేశాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే అయింది. గుడ్ ఫ్రైడే రోజున మరణిస్తే ఆదివారం మళ్ళీ చేశాడని చెప్పి దాన్ని ఈస్టర్ ఆదివారం అని చెప్పి పండుగ ఈస్టర్ ఆదివారం అంటే యేసు మరణించిన తర్వాత పునరుద్ధారుడైనటువంటి రోజు. మరణించిన వాళ్ళు పునరుద్ధారులు అవుతారా? ఇది భౌతిక విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధం. ఆ మాటకు వస్తే యేసు పుట్టుక కూడా విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధంగానే జరిగిందని బైబిల్ చెబుతుంది. ఏమిటది, మరి వడ్లవాడైన యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారిరువురు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల మరి గర్భము ధరించే అని సువార్త పరిశుద్ధాత్మలో ఉన్నట్టుగా మనకి ఎంతవరకు ఎక్కడ దాఖలు లేవు. విజ్ఞాన శాస్త్రం ఎంత పెరిగినప్పటికీ కూడా ఒకవేళ ఆత్మలు ఉన్నప్పటికీ కూడా ఆత్మలు ఖర్చు చేస్తాయని ఇంతవరకు ఎక్కడ రుజువు కాలేదు. అది సాధ్యం కాదు. ఆత్మలు ఖర్చు చేయడం వస్తే ఇప్పటి మనం అందరం పెళ్లి చేసుకుని కాపురాలు చేయవలసిన అవసరం లేదు. ప్రత్యేకించి శోభనం అని చెప్పి కార్యక్రమం పెట్టవలసిన అవసరం లేదు. పూర్వం ఎప్పుడో అసలు పిల్లలు ఎలా పుడతారనే విషయం తెలియకముందు వాళ్ళు రకరకాల ఊహాగానాలు చేశారు. ఏం చేశారు, ఎండగా పడుకుంటే పుడుతున్నారా, వెన్నింటిలో పడుకుంటే పుడుతున్నారా, ఆరు బయట పడుకుంటే గాలికి పుడుతున్నారా అని చెప్పి రకరకాల ఊహాగానాలు చేశారు మన పూర్వీకులు. ఎందుకని, స్త్రీ పురుష సంగమం జరిగిన తర్వాత 9 నెలలు గడిస్తే తప్ప సంతానం జరగట్లేదు. సంపర్కం జరిగినప్పటికీ కూడా దీర్ఘకాలం తర్వాత సంపర్కం కలుగుతుంది కాబట్టి ప్రాథమిక దశలో అజ్ఞాన దశలో ఉన్నటువంటి మనిషి సంపర్కం వల్లనే పిల్లలు పుడుతున్నారన్న విషయం తెలుసుకోలేక రకరకాల ప్రక్రియల ద్వారా పిల్లలు పుడతారు అనేటువంటి భావనలు చేశారు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికీ యేసుని పరిశుద్ధాత్మ వల్ల మరియకి పుట్టాడని ఎందుకు చెప్పారు వాళ్ళు? బైబిల్ దృష్టిలో స్త్రీ పురుష సంపర్కం అనేది ఒక పాప ప్రక్రియ. మీరెప్పుడైనా వివాహ పత్రికలను కనుక పరిశీలించినట్లయితే క్రైస్తవ పత్రికల్లో పైన రాస్తారు వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది. ఎబ్రియల్కు రాసిన పత్రిక 13:4 అని కనిపిస్తుంది. ఆ చదివిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎబ్రియలు 13:4 వివాహము ఘనమైనది అని చెప్పారు కాదు అనుకుంటారు. ఒక్కసారి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళి బైబిల్ తెచ్చి చదవండి ఎబ్రియలు 13:4 ఏముంది. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది గాను పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడు తీర్పు తీర్చును అని ఉంటాడు. కానీ వివాహము అన్ని విషయములలోనూ అని ఉన్న చోట ఒక స్టార్ గుర్తుపెట్టి ఆ స్టార్ను తీసుకొచ్చి ఫుట్నోట్లో చూపెట్టి ఆ ఫుట్నోట్లో వివరణ ఇస్తున్నారు. అందులో వివాహము అన్ని విషయముల్లోనూ అని ఉన్న చోట అన్ని విషయముల్లోనూ బదులుగా అందరిలోనూ అని మూలాంతరము పాట మూలా పాఠంలో ఉందని చెప్పి వాళ్ళు ఫుట్నోట్లో చూస్తున్నారు. దాని ప్రకారం
ఉంది, వివాహం అందరిలోనూ ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వ్యభిచారులకును వేశ్యా సంఘులకును దేవుడు తీర్పు తీర్చును అని ఉండదు. అంటే వివాహము ఘనమైనది అని బైబిల్ చెప్పలేదు. అక్కడ కామ ఉన్న చోట కామ ఎత్తేసి మిగతా వాక్యాన్ని కట్ చేసి సగం ముఖం తీసుకొచ్చి ఆ పైన పెట్టి ఘనమైనది అని చూస్తున్నాడు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్పింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:1 చదివితే పురుషుడు స్త్రీని ముట్టకుండటం మేలు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక ఏం చెబుతోంది, ఎవరైనా తన కుమార్తెకు వివాహము చేయని అవసరం లేదని భావించి అట్లు జరిగించగలిగిన వాళ్ళే ఉండి తన కుమార్తెకు వివాహము చేయకుండా వచ్చిన ఎడలాతో బావుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. పాద నిబంధనలోకి వస్తే లేని కాండ ఏం చెప్పింది, స్త్రీ పురుషులు ఇరువురు వీర్యస్ఖలంలో పడుకున్నట్లు సేవించిన ఎడల ఏకశయాగతులైనతో ఆ వీర్యము ఏ బట్ట మీదను ఏ తోలు మీదను పడినదో ఆ బట్టయు ఆ తోలును ఉతుకుబడి సాయంకాలం వరకు వారిరువురు అపవిత్రులై ఉందరు అని చెప్పారు. అపస్తులైన పౌలు ఏం చెప్పాడు, మీరు నావలే ఉండటం మేలని నేను భావించుతున్నాను, నావలే అంటే నావలే పెళ్లి చేసుకోనకుండా ఉండటం మేలని నేను భావిస్తున్నాను, కామతత్తుల కంటే పెళ్లి చేసుకున్నటం మేలు అని. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటి, రోమన్ క్యాథలిక్లు అని ఒక శాఖ ఉంది ప్రధాన శాఖ, రోమన్ క్యాథలిక్లో ఉన్న వాళ్ళు ఆ శాఖలో ఉన్న క్రైస్తవులు క్రిస్టియానిటీ అంటే బైబిల్ వివాహము ఘనమైనది కాదు పాప ప్రక్రియ అని చెప్పిందన్న కారణంగా దాన్ని విశ్వసించి పెళ్ళిళ్ళు చేసుకోకుండా తెల్లగొమ్మలు వేసుకుని బయట తిరుగుతూ మనకు రోడ్ల మీద కనిపించే వాళ్ళందరూ కూడా బైబిల్ వివాహము ఘనమైనది కాదు అని చెప్పి చెప్పలేదు అని నమ్ముతున్నవాళ్ళు. బైబిల్ ఏం చెప్పిందంటే వీళ్ళు తెల్లగొమ్మలు వేసుకుని మేము పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరుగుతున్నామని చెప్పడానికి కారణం ఏమిటి, ఎవరైనా నువ్వు ఒక ఆమె పెళ్లి చేసుకున్న ఎడల తన భర్తను ఎట్లు సంతృప్తి పరిచదనాన్ని ఆలోచించును గాని దేవుని ఎట్లు సంతృప్తి పరిచదనాన్ని ఆలోచించదు. ఎవరైనా ఒక ఆమె పెళ్లి చేసుకుందా ఉన్నాయడల ఆమె దేవుని ఎట్లు సంతృప్తి పరిచదనాన్ని ఆలోచించును గాని తన భర్తను ఎట్లు సంతృప్తి పరచగలనా అని ఆలోచించవలసిన అవసరం రాదు. అందువల్ల పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే దేవుడి సంతోషం పెట్టిన చెప్పి కొత్త నిబంధన చెబుతున్న కారణంగా రోమన్ క్యాథలిక్స్ పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నారు. ఇక్కడ మన యేసు దగ్గరికి వస్తే December 25 యేసు పుట్టాడన్న దానికి చారిత్రక ఆధారం ఎక్కడా లేదు. యేసు పుట్టాడు అని చెప్పబడుతున్న అంశాలు ఒక మతం కానీ బైబిల్ మాత్రమే పరిమితమై మన యేసు ఉనికి గురించి కనుక వెతికినట్లయితే యేసు ఉనికి చాలా గందరగోళ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఒకవేళ యేసు పుట్టుకకు సంబంధించి వివరాల కోసం మనం వెతికితే మత్తయి సువార్తలో ఒక వంశావళి ఇచ్చారు, యేసు వంశావళి ఇది అని చెప్పి. లోకా సువార్తలో ఒక వంశావళిని ఇచ్చారు, యేసు వంశావళి దాన్ని మత్తయి సువార్తలో 1 కనిపిస్తుంది, లోకా సువార్తలో 3. మత్తయి సువార్తలోని వంశావళిని మనం పరిశీలిస్తే 41 వంశావళిగా 41 పేర్లు కనిపిస్తారు. లోకా సువార్తలో గమనిస్తే 77 పేర్లు కనిపిస్తారు. మత్తయి సువార్తలో అబ్రహాం లగైతే యేసు వంశావళిని ఇస్తే లోకా సువార్తలో దేవుడి దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి మొదలెట్టి యేసు వంశావళి కనిపిస్తుంది. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే మరియకు యేసప్పుకు ప్రధానం జరిగింది కానీ వివాహం కాలేదు, వాళ్ళిద్దరు సంపర్కం చేయలేదు, పశుధాత్మని ఈయన జన్మించాడని ఒక పక్క సువార్తలు చెబుతూనే మరో పక్క ఏం చెబుతున్నాయి, ఈయన యోసేపు కుమారుడని ఎంచబడను అని చెబుతున్నాయి. యోసేపు అంటే ఎవరు, మరియ భర్త, ఈయనకి సంబంధం లేకుండా పుట్టిన వాడు.
వాళ్ళని యోసేపు వంశే వాళ్ళని చూపెడుతున్నాయి. యోసేపు వంశే వాళ్ళని చూపెడితే మత్తయి సువార్తలో అబ్రహాం దగ్గర నుంచి ఉంటే లోకా సువార్తలో అబ్రహాం దగ్గర నుంచి కనుక మనం పరిశీలిస్తే అక్కడ 56 పేర్లు వస్తుంటే ఇక్కడ 41 వస్తున్నాయి. అంటే 15 పేర్లు అదనంగా కనిపించడమే కాకుండా యేసు తండ్రిగా భావిస్తున్న అంటే తండ్రి భర్తగా భావిస్తున్న యోసేపు తండ్రి ఎవరు అన్న దాని మీద మత్తయి సువార్త ఒక పేరు చదువుతుంటే లోకా సువార్త ఇంకో పేరు. అంటే యేసు తాతగారి పేరు యాకోబు అని చెప్పి మత్తయి సువార్త చదువుతుంటే ఎది అని చెప్పి లోకా సువార్త చదువుతారు. ఒక వ్యక్తికి ఇద్దరు తండ్రులు ఎలా ఉంటుందో సాధ్యమయ్యా అనే ప్రశ్న మనకు వస్తుంటే అంతకంటే ఇబ్బందికరమైన సమాచారం అందులో మత్తయి సువార్త 13 55-56 వచనాలు పరిశీలించినట్లయితే ఇతను యేసుక్రీస్తు కాదా, ఇతను యోసేపు వడ్లవాడైన యోసేపు కొడుకు కాదా, ఇతనికి సీమోను యోదా వంటి సోదరులు ఉన్నారు కాదా, అక్క చెల్లెండ్రులు ఉన్నారు కాదా అని చెప్పి మత్తయి సువార్త చెబుతారు. అక్క చెల్లెండ్రుల్లో అక్క అనే పదాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అక్క అంటే యేసు కంటే ముందు పుట్టి ఉండాలి. యేసు కంటే ముందు పుట్టి ఉంటే యేసు పుట్టిన నాటికి మరే కన్యే అయి ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏం చూస్తున్నాడు, కన్యే అయిన మరే పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించారని చూస్తున్నాడు. యేసుకి అక్క ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆవిడకి యేసు గర్భాన్ని పడేటప్పటికి ఆవిడ కన్యే అయి ఉండడానికి అవకాశం. ఇవన్నీ కాకుండా ప్రధానమైన అంశాన్ని నేను చెప్పి ముగిస్తాను. కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. చాలా మందికి క్రిస్మస్ అని పండగ చేసుకోవడం వల్ల కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనం లెక్కిస్తున్న కారణంగా యేసు పుట్టిననాటి నుంచి ఈ కాలాన్ని లెక్కిస్తున్నారు అనేటువంటి భావన బుర్రలో బలంగా పనిచేయడం వల్ల యేసు చారిత్రక వ్యక్తి అనుకుంటున్నారు. మన భారతదేశంలో 1757 ముందుకు వెళ్ళి చరిత్ర పుస్తకాలను పరిశీలించినట్లయితే క్రీస్తు శకము క్రీస్తు చరిత్ర లేదు. మొత్తం ప్రపంచంలో ఇప్పటికి 1484 సంవత్సరాలు వెనక్కు వెళ్ళినట్లయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లేదు. 1484 సంవత్సరాల క్రితం అంటే 532 రోముకు చెందినటువంటి డైనోసిస్ ఎక్సిక్యూస్ అనే ఒక మత గురువు యేసుని ప్రజల్లోకి తేలిగ్గా బలంగా తీసుకువెళ్ళడానికి అతని పుట్టుకతో ముడిపెట్టి కాలాన్ని లెక్కిస్తే అది బాగా ప్రజల మీద పనిచేస్తుంది అనేటువంటి భావనతో నేను చాలా పరిశోధన చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే ఎప్పటికీ యేసు పుట్టి 532 అయ్యింది కాబట్టి నేటి నుంచి 532 అని కాలాన్ని లెక్కించండి అని చెప్పి ప్రపోజ్ చేశాడు. 532 216 సంవత్సరాల అనంతరం ఆ ప్రపోజల్ని రోమన్ చక్రవర్తులు స్వీకరించారు. 7వ శతాబ్దిలో ఇంగ్లాండ్ వాళ్ళు స్వీకరించారు. సారీ 7వ శతాబ్దిలో కాదు 12వ శతాబ్దికి వచ్చేటప్పటికి స్కాండినేవియన్ దేశాలు తీసుకున్నాయి. 1911 చైనా వాళ్ళు ఆమోదించారు. 1950 తర్వాత రష్యా వాళ్ళు ఆమోదించారు. 1752లో ఇంగ్లాండ్ వాళ్ళ పాలనలో ఉన్న దేశాలన్నీ ఆమోదించారు. 1757లో భారతదేశంలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంతకుముందు ఈ లెక్కింపు లేదు. మరి క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైందంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే 3వ శతాబ్దికి ముందు క్రైస్తవులందరినీ నాస్తికులు అనిపించేవారు. నాస్తికులను పిలవడమే కాదు వీళ్ళ నాస్తికులు అని చెప్పి వాళ్ళని హత్య చేయడానికి దేశ బహిష్కారం విధించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ స్థితిలో 336 ప్రాంతాల్లో కాన్స్టాంటినోపుల్ అనే ఆయన రోమన్ చక్రవర్తిగా వచ్చి క్రిస్టియానిటీని అధికారిక మతంగా ప్రకటించడంతో క్రైస్తవుల మీద నాస్తిక ముద్ర తొలగిపోయి వాళ్ళని వేటాడి చంపేటువంటి పరిస్థితి కూడా తొలగిపోయి వాళ్ళకి కొంత రక్షణ లభించింది. ఈ స్థితిలో
354లో లైబీరియస్ అనేటువంటి ఒక రోమన్ మత గురువు ఇవాళ్టికి మనం యేసు పుట్టిన దినోత్సవంగా December 25 జరుపుకుందాం అని చెప్పి ఒక ప్రబోధన చేశాడు. అప్పటికి సూర్యుడిని ప్రార్థించేటువంటి పూజించేటువంటి కొన్ని తెగల వాళ్ళు December 25 ఒక పండుగ జరుపుకునేవాళ్ళు. ఆ December 25 పండుగనే ఆ పండుగని పక్కన పెట్టి అదే తేదీని తీసుకొచ్చి వీళ్ళు క్రిస్మస్ అని జరుపుకుంటున్నారు. అమెరికా క్రిస్టియన్ కంట్రీ అని మనకు తెలుసు, ఈ ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పి వాళ్ళు నోట్ల మీద కూడా ప్రింట్ చేస్తారు. అటువంటి క్రిస్టియన్ కంట్రీలో 1836 వరకు క్రిస్మస్ జరుపుకోవడంపై నిషేధం ఉండేది. 1836 దాకా ఇవాళ క్రైస్తవ శాఖలు 100 శాఖలు కాదు 1000 శాఖలు ఉన్నాయి. 33,000 డినామినేషన్లు ఉన్నాయి క్రైస్తవం. అందులో 10,000 శాఖలు బలమైనటువంటి శాఖలు. ఈ పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా December 25 క్రిస్మస్ గా జరుపుకోవడం తప్పు అని చెప్పే క్రైస్తవ శాఖ ఉంది. యేసు క్రీస్తు అనేవాడు December 25 పుట్టలేదు, యేసు వేరు క్రీస్తు వేరు అని చెప్పే క్రైస్తవ శాఖ ఉంది. అసలు యేసు అనేవాడే పుట్టలేదు, ఒక భావనకి మరియ పెట్టిన పేరే యేసు అని చెప్పే క్రిస్టియన్ శాఖ ఉంది. మరి ఎంత గందరగోళంలో అసలు చారిత్రక పరిశీలన చేస్తే శివుడి తరపున విష్ణు పక్కన నిలబెట్టవలసినటువంటి వ్యక్తిని ఈవేళ మనం చారిత్రక వ్యక్తిగా అంగీకరించేటువంటి పరిస్థితుల్లో మనం పడతాం. దీన్ని తిప్పికొట్టడానికి మళ్ళీ ఫ్రాన్స్ శ్రీలంక లాంటి దేశాలు మేము క్రీస్తు పూర్వం క్రీస్తు సేవ అనే లెక్కింపుని ఆమోదించట్లేదు, మేము మళ్ళీ మా శకాలను లెక్కించుకుంటాం అని చెప్పి వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా మొత్తం ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిన స్థితిలో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్న దిశలో ఒక దేశం నుంచి మరో దేశానికి ఉద్యోగాల కోసం చదువుల కోసం వెళ్ళవలసి వచ్చినటువంటి స్థితిలో దేశాల మధ్య సంబంధాలు నేర్పడానికి ఈ ఆధునిక కాలంలో ఒకే రకమైన లెక్కింపు లేకపోతే పలు రకాల ఇబ్బందులు వస్తాయని భావించిన కారణంగా మళ్ళీ శ్రీలంక ఫ్రాన్స్ కూడా ఇష్టం లేకపోయినా క్రీస్తుశాఖం చేసుకోవడం లెక్కింపు వచ్చి ఇప్పుడు క్రిస్టియానిటీని ఆమోదించడం చేశారు. ఏం చేస్తున్నాయంటే క్రీస్తు పూర్వం క్రీస్తుశాఖం అనకుండా కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అని లెక్క పెడుతున్నారు. అంటే సాధారణ శాఖము సాధారణ శాఖకు ముందు శాఖము. మరి ఈ రకమైన లెక్కింపు జరుగుతుంది. మనం క్రిస్మస్ వారంలో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మీకు ఆసక్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. మిత్రుడు విజయ్ కుమార్కి మైక్ అప్ చేసుకున్నారు.